భారతదేశంలో మనకి ఏడు టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయి ఒక సంస్థ మన నారంలో ఉంది నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంటు దాన్ని ఏఐడియా అంటారు ఒక సృజనాత్మకంగా ఆలోచించే ఏ వ్యక్తికైనా ఒక ఆలోచన వస్తే ఆ ఆలోచనని ఒక టెక్నాలజీ రూపంలో ఎలా మార్చి ఆ టెక్నాలజీ గట్టిదయ్యి దానికి రియల్లీ అది మంచిగా పనిచేసేటట్టుంటే ఆ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసేటట్టు ఒక ఇన్వెస్ట్మెంట్స్ని ఇండస్ట్రీ పీపుల్ పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఐటీసీ కానీ మాన్సెంటో కానీ న్యూజ్ వీడియో సీట్స్ కానీ రకరకాల పెద్ద పెద్ద ఇండస్ట్రీలు వీళ్ళల్లో డబ్బులు పెట్టేటట్టు వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తామన్నమాట దీనివల్ల ఏంటి అంటే ఉపయోగం ఏంటంటే ఒక ఐడియాని నర్చర్ చేసి ఒక బిజినెస్ రూపంలో ముందుకు తీసుకెళ్తున్నాం ఆ ఐడియాలు ఎలాంటివి ఉండే ఉంటాయంటే ఒకసారి వ్యవసాయ పరి పరికరాలు కావచ్చు చిన్న చిన్న డ్రోన్స్ కావచ్చు అలానే ఒక వాటర్ లిఫ్టింగ్ అంటే వాటర్ లిఫ్టింగ్ డివైసెస్ కూడా కావచ్చు ఎందుకంటే భారతదేశంలో ఉపయోగించే వ్యవసాయంలో ఉపయోగించే ఎలక్ట్రిసిటీలో మేజర్గా ఎక్కువగా ఎనభై నుంచి తొంభై శాతం మనకి వాటర్ని లిఫ్ట్ చేయడానికే ఉపయోగపడుతుంది ఆ లిఫ్ట్ చేసేటప్పుడు ఆ సోలార్ సిస్టమ్ని ఇవి తయారు చేసి ఒక హైబ్రిడ్ రూపంలో ఒక మిషన్ ఒక మోటార్ని తయారు చేయటం ఎలా అలానే ఈ మన స్ప్రేయింగ్ మిషన్స్ మనకి లేబర్ చాలా ఉంది ఇప్పుడు మనకి పత్తి కానీ ఇవన్నీ కూడా పికింగ్ హార్వెస్టింగ్ టైంలో లేబర్ షార్టేజీ చాలా ఉంటుంది అలానే హార్వెస్టింగ్ మిషన్స్ ఎలా తయారు చేయొచ్చు అలానే సోలార్ సిస్టమ్స్లో చాలా డ్రయింగ్ ఇప్పుడు ఎప్పుడైనా మనకి ఏమన్నా మామిడికాయలు పంటకు వచ్చినప్పుడు సడన్గా ఒక గాలి దిమ్మ వచ్చి అన్నీ పడిపోతాయి గాలిదిమ్మ వచ్చి పడిపోతే వాటిని ఏం చేయాలి వదిలేస్తే రైతులకు ఏమి ఇన్కమ్ రాదు కదా ఆ మామిడికాయల్ని జ్యూస్ అన్నా చేయొచ్చు లేకపోతే ఎండబెట్టి చిప్స్ అన్నా చేయొచ్చు లేకపోతే పచ్చళ్ళన్నా చేయొచ్చు అలాంటి ఐడియాలని తీసుకొచ్చేసి ముందుకు తీసుకెళ్ళి ఒక ఒక బిజినెస్ ఐడియాలను తయారు చేయడంలో ఏ ఐడియా పాత్ర చాలా ఉంది వేళ ఏడియా దేశమత్తానికి దేశం మొత్తానికి ట్రైనింగ్ ఇస్తుంది ఒక వ్యవసాయ అనుబంధ సంస్థల్లో అంటే పాల దగ్గర నుంచి నేల ఆరోగ్యం దగ్గర నుంచి పండ్లు కూరగాయలు వాల్యూ ఎడిషన్ దగ్గర నుంచి వ్యవసాయాన్ని సుస్థిరంగా ఎలా చేయాలి సేంద్రియ వ్యవసాయం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఇవి అన్నిటిలో కూడా ఒక ఐడియాని ఒక బిజినెస్ రూపంలో తీసుకెళ్ళి అది బాగా టెక్నాలజీగా ప్రూవ్ అయిందంటే దేశం మొత్తంలో అది ఒక దానికి టెక్నాలజీ ఒక గవర్నమెంటే కాకుండా ఇండస్ట్రీలు కూడా ముందుకొచ్చి దాన్ని ఒక మంచి విత్తనం తయారు చేయొచ్చు లేకపోతే తీసుకెళ్లిన ఒక పాలతో పాటు పాల ఉత్పత్తులు తయారు చేయొచ్చు పండించిన పండ్లు ఇవన్నీ అరటికాయలు ఇవన్నీ కూడా ఆర్గానిక్ సేఫ్గా అంటే పెస్టిసైడ్స్ లేకుండా ఆర్గానిక్ ఉత్పత్తులు ఎలా మందికి తీసుకెళ్లొచ్చు ఈ రకరకాల అలానే మనకి హైదరాబాదులో చాలా పెద్ద పెద్ద సిటీస్లో రూఫ్ గార్డెనింగ్ చాలా రూఫ్ గార్డెనింగ్ అంటే చాలా చాలా పెద్ద బిల్డింగుల్లో కూడా వాటిని ఏమంటారంటే రూఫ్ గార్డెనింగ్ అంటారు వాటి మీద ఎలా కూరగాయలు ఎలా పండించుకోవచ్చు అలానే వరండాల్లో కొద్ది కొద్ది వరండాలు ఉన్నాయి చాలా అపార్ట్మెంట్ కొన్ని లక్షల అపార్ట్మెంట్స్ ఉన్నాయి హైదరాబాద్ కానీ ముంబై కానీ విశాఖపట్నం కానీ వాటిలో కూరగాయలు సేఫ్గా ఎలా పండించుకోవచ్చు పెస్టిసైడ్స్ లేకుండా ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ తీసుకెళ్ళి వాటిని బిజినెస్ రూపంలో తీసుకెళ్ళి వాటిని అందరూ అంటే ఒక ఐదురు కొత్త థింకింగ్ కొత్త ఆలోచనలు ఉంటే ఆ కొత్త థింకింగ్ని ఒక ఒక టెక్నాలజీ రూపంలోనూ ఒక ఇండస్ట్రీ పరంగా ముందుకు తీసుకెళ్ళి హైదరాబాద్లో ఉన్న లక్షల మంది ఎలా దాన్ని ఉపయోగించుకుంటారు అనే ఒక సిస్టమ్ని తయారు చేయటమే ఏఐడియా ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ఏడియాలో చాలా రాష్ట్రాల నుంచి ఇప్పుడు మనకి ఫండింగ్ మన నబార్డు ఫండింగ్ ఉంది ఇక్కడ చాలా ఏడియా ఇంకోటి కూడా ఉంటుంది అదివరకి మనకి ఈ వ్యవసాయాన్ని ఒక బిజినెస్గా చూడటం అనేది చాలా తక్కువ ఇది రీసెంట్గా వచ్చిన ఆలోచన అదివరకే కంప్యూటర్స్ బిజినెస్ చేయటం అనేది ఎలక్ట్రిసిటీ బిజినెస్ రూపంలో చేయటం కానీ లేకపోతే వేరు వేరు రకాలుగా ఉండే కానీ వ్యవసాయం వ్యవసాయ అనుబంధ సంస్థలు ఒక ఒక బిజినెస్ రూపంలో థింకింగ్ చేయటం అనేది కొత్తగా వచ్చింది ఆ కొత్త థింకింగ్ని దేశం మొత్తం రావాలంటే ఒక వ్యవసాయం చదువుకునే స్టూడెంట్లు కూడా ఆ థింకింగ్ రావాలి వ్యవసాయ విద్య అభ్యసించే స్టూడెంట్లందరినీ మీరు ఒక్క వ్యవసాయంలో పండించడమే కాదు దానికి ఎక్కువ వాల్యూ కూడా క్రియేట్ చేయాలి వాల్యూ ఎలా క్రియేట్ చేస్తామంటే దాన్ని కొంచెం ప్రాసెస్ చేసి మనకి మొక్కజొన్నలు ఉన్నాయి అనుకోండి బాజ్రా ఉంది హైదరాబాద్ అంతా డయాబెటిక్ చాలామంది దేశంలో అందరికంటే అన్ని సిటీల్లో కంటే హైదరాబాదు మన షుగర్ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారు చాలామంది తెల్ల అన్నం నుంచి మన బాజర్లు వరిగళ్ళు రాగులు తింటాను చాలా అలాంటప్పుడు మనకి రైతు సోదరులకు ఏం కావాలి ఈ బాజరా కానీ లేకపోతే రాగులు కానీ పండించేటప్పుడు వాటిని క్లీనింగ్ ఎట్లా చేయాలి లేకపోతే దాన్ని పిండి చేసేసి ప్యాకింగ్ ఎలా చేయాలి అన్ని అన్ని సిటీల్లో ఎట్లా దాన్ని అన్ని సిటీలకి వెళ్ళేటట్టు చూడాలి అనేది చాలా ముఖ్యం ఆ ఎప్రోచ్ స్టూడెంట్లోకి రావాలి వ్యవసాయంలో ఈ ఆలోచనలు ఉంటే అందరూ ఈ ఉద్యోగపరంగా బయటికి గవర్నమెంట్ ఉద్యోగాలే కోసమే కాదు చూడటం లేదు వాళ్ళ వాళ్ళు కూడా సంస్థలు పెట్టుకొని గ్రామంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పెట్టి ఇరవై మందిని తయారు చేసి యువతలను తయారు చేయొచ్చు అలాగే బాలికలైతే ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తయారు చేసుకోవచ్చు ఒక బాజ్రాని తీసుకెళ్ళి బాజరా పౌడర్ చేసి దానికి ఇంకా కొంచెం వాల్యూ ఎడిషన్ చేయవచ్చు దానికి పప్పు దినుసులు యాడ్ చేయొచ్చు పిండి చేస్తే అంతా ఒక న్యూట్రిషన్ ఆస్పెక్ట్స్ చేసేసి ఆ బిజినెస్ మోడల్ని తీసుకెళ్ళటం అనేది ఉద్దేశంతో దేశం మొత్తం మీద మేము అన్ని రకాల స్టూడెంట్స్ అంటే వ్యవసాయ విద్య చదివే స్టూడెంట్స్ని ఈ రకమైన అవకాశాలు ఉన్నాయి సెకండరీ అగ్రికల్చర్కి బిజినెస్ మోడల్స్ తయారు చేయడానికి అవకాశం ఉంది అనేది మనము జమ్మూ కాశ్మీర్ యూనివర్సిటీకి వెళ్ళాము ఈ మధ్య మేము అరుణాచల్ ప్రదేశ్ స్టేట్లో వంద మంది స్టూడెంట్లని సెన్సిటైజ్ చేశాము అలానే మణిపూర్లో చేశాము నాలుగు వందల డెబ్భై మంది ముఖ్యంగా వాళ్ళకి సెన్సిటైజ్ చేసిన తర్వాత ఈ చిన్న టెక్నాలజీని వాళ్ళని కొంత ఇన్వెస్ట్మెంట్లు కూడా అవసరం మనకి ఏ ఐడియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీబీటీ నుంచి డిఎస్టీ నుంచి నబార్డ్ నుంచి మన గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి ఫండింగ్ చాలా ఉంది వాళ్ళకు ఐడియా బాగుంటే ఇనీషియల్గా మేము సీడ్ ఫండింగ్ కూడా ఇస్తాం కొన్ని కొంతమందికి పదిహేను లక్షలు ఇస్తున్నాం కొంతమంది పాతిక లక్షలు ఇస్తున్నాము ఆ పాతిక లక్షలతోటి ఒక టెక్నాలజీని ముందుకు తీసుకెళ్ళి గట్టిగా పనిచేసే తీసుకెళ్ళి అది బాగా సక్సెస్ అయితే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ని వాళ్ళని ఎక్స్పోర్ట్ చేస్తాం ఇంకా ఎక్కువ డబ్బు వస్తుంది ఈ బిజినెస్ ముందుకు వెళ్తుంది సో దీనివల్ల ముఖ్యంగా బిజినెస్ డెవలప్ అవుతుంది ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది వ్యవసాయ ఉత్పత్తులకి ముఖ్యంగా దానికి రావాల్సిన ధర ఉంటుంది రైతు సోదరులు సోదరు వాళ్ళ నాణ్యత నివ నివసించే నాణ్యత పెరుగుతుంది దేశ సంపత్తి పెరుగుతుంది అది ముఖ్యంగా ఏఐడియా ఉద్దేశం దాంతో మనము నారంని చాలా ఇంటెన్స్ నారంలో ఏఐడియా సంస్థ అనేది అంకుర సంస్థలు తయారు చేయటం కానీ లేకపోతే అందరు సంఘటితంగా వ్యవసాయం చేసే మోడల్స్ కానీ ఇవన్నీ దేశం మొత్తం మీద ట్రైనింగ్ చేయటం జరుగుతుంది